గ్రీన్ షర్ట్ అన్న, ఈ అన్నకి దొరికింది వజ్రం. అది చాలా చిన్నది. అది వస్తున్నాం కదా, సో ముందుకు వస్తుంటే మాకు ఇక్కడ వజ్రాలు కనిపిస్తాయి అంటే ఇక్కడ. సో వజ్రాల కాడికి వచ్చినాము అంటే ఇక్కడ వజ్రాల వేట జరుగుతుంది అంట. ఎవరికైనా అదృష్టం ఉంటే దొరుకుతుంది అని చెప్పినారు. సో మనం రాళ్ళను కొట్టుకొని లేకపోతే తొవ్వి అట్లా తీసుకుంటే వజ్రాలు దొరుకుతాయని చెప్పినారు. ఇక్కడ చూడండి ఎంతమంది వజ్రాల కోసం వేట చేస్తున్నారు చూడండి. అక్కడ జనాలు అందరూ అదే, అక్కడ ఉన్న వాళ్ళందరూ అదే, వజ్రాలు దొరుకుతాయంట వజ్రాల కోసం అని చెప్పి అందరు దోలాడుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చెట్ల కింద ఆడ ఈడ మొత్తం కూర్చొని వజ్రాలు దోలాడుతున్నారు. అసలు కోరికను ఒక్కరికైనా దొరుకుతుందా లేదా కనుక్కుందాం. అంటే మేము అక్కడికి వచ్చినాక ఒక అర్థం కనుక్కుంటే నిన్న ఒక ఆయనకు దొరికిందంట, దాని వాల్యూ వచ్చేసి 90 lakhs అంట. సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి మేము కూడా వచ్చినాం. చూద్దాం మాకేమైనా వజ్రం దొరుకుతామో, మాకేమైనా అదృష్టం ఉందేమో చూద్దాం. మనము నేను పప్పిగాడు ముగ్గురం వచ్చినాం. సో అందరు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఆ ప్లేస్లో దోలాడుకుంటున్నారు అనమాట. ఏ ఒక్కరికి దొరికినా డివైడెడ్ బై 3 అంటే మొత్తం ఇంకా లైఫ్ సెటిల్. ఇంకా డివైడెడ్ బై 3 నీళ్ళల్లో ఎవరినైనా డివైడెడ్ బై 3 ఆరా ఏరా నీళ్ళల్లో మొత్తం దోలాడుకుంటారు. మామూలు అది అది హాలీవుడ్ మూవీ కాదు, అత్తది ఎవరు ఇది. అవి చూడు నీళ్ళ దిగి ఇక్కడ జాలీలు అన్నీ పెట్టి దోలాడుతారు. ఇంతమంది ఇన్ని దోలాడుతారు, మనకన్నా ఒక వజ్రం అనేది దొరుకుతుందంటావా? దోలాడదాం మనం కూడా, మన అదృష్టం టెస్ట్ చేసుకుందాం మనం. చాలామంది పబ్లిక్ వచ్చినారు ఇవాళ, ఇంకా తక్కువ ఉన్నారంట. సండే అని చెప్పి పబ్లిక్ ఎక్కువ రాలేదంట. మ్యాక్స్ ఏంటంటే వర్షం పడ్డప్పుడు జనాలు ఎక్కువ వస్తారంట. అంటే వర్షం పడ్డప్పుడు అవి ఎక్కడెక్కడి నుంచో, ఇదంతా వాగ్ అంట, ఇదంతా వాగ్ అంట, ఆ వాగ్లో కొట్టుకొని వస్తాయంట అవి. చూడండి మేము కూడా ఇగో మేము అందరం పోతున్నాం, మేము కూడా వజ్రాలు దోలాడటానికి. ఇగో ఇక్కడ రాళ్ళల్లో దోలాడుకుంటే వెళ్ళాలంట, ఏదో అదృష్టం ఉంటే మనకు కూడా ఒకటి దొరకాల. ఎట్లుంటాయంట ఇవి, అట్లుండాలా? ఆహా దొరికింది అది, అదేనా? ఆహా ఇది రాయి, ఇది ఇది రాయి. ఇక వేడి బట్టి తీస్తుంది ఆంటీ. ఎప్పుడొచ్చారంటే ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది? ఆహా మీరు ఇప్పుడు 2 రోజుల నుంచి ఎన్నే ఉండి దోలాడుతున్నారా? ఎవరికన్నా దొరికిందా 2 రోజుల్లో ఎవరికన్నా? ఆహా చూసిరా మీరు, ఎవరైనా చూసిరా దాన్ని? చూసినారా మీరు డైమండ్? ఎట్లుంటది ఇంతకు డైమండ్ ఎట్లుంటది? నువ్వు నల్లగా ఉందన్నావు, అన్ని రాళ్ళు చూపిస్తున్నావు నాకు. అసలు ఎట్లా దోలాడుతారంటే మీరు? ఆ గిన్నెకు రంధ్రాలు ఉన్నాయా? అట్లా అనాలి. ఇంకా మెరుస్తుంది, అర్థమవుతుంది కదా దాన్ని చూడంగానే. మరి మీ ఫోన్ నీళ్ళలో పెట్టుకున్నారు, అది పడిపోతే ఇక్కడ చూడు చిన్న చిన్న పిల్లలు అందరు ఎవరెవరో వచ్చి దోలాడుతున్నారు. అసలు ఈ అన్న అయితే ఈ అన్నం చూడండి మొత్తం నీళ్ళలో కూర్చొని దోలాడుతున్నాడు. కాకపోతే ఇంకేముంది, ఆశ ఒక్కటి దొరికితే ఇంకా మా పిల్లలు మేము అందరం బాగుపడతాం కదా అని. అదే పైసలు ఉన్నాడు ఓడొచ్చి దోలాడతాడు, పైసలు లేని వాళ్ళు వచ్చి దోలాడేది. చూసిరా అంటే నిన్న
అమ్మిండా దాన్ని, దాన్ని అమ్మిండా? చెప్పండి ఫో అంటే మరి అది తీసుకొని పోతే పంపిస్తాను. కోటి గుంజుగా పోవచ్చు, చంపవచ్చు. వస్తూనే ఉన్నారు అయ్యా, ఇంకా చాలా మంది టీములు టీములు ఫ్యామిలీలను వేసుకొని వచ్చి దోలాడుతున్నారు. ఇక్కడ కుటుంబాలు కుటుంబాలు వచ్చి వజ్రాల కోసం వేట జరుగుతుంది ఇక్కడ. సో నాకైతే ఇదంతా ఏమంత నమ్మశక్యంగా లేదు, కానీ చాలామంది దోలాడుతున్నారు. ఎవరికైనా దొరికితే అదృష్టము, కానీ మనకు తెలిసిన మటుకైతే నిన్న ఒకళ్ళకి దొరికిందంట. ఇక్కడ ఉన్న మనకు కూడా తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కార్ల ఆడ చూడు, కార్లలో కూడా వచ్చి దోలాడిపోతున్నారు. ఆడ ఆడ చూడు, కార్లు వచ్చి దోలాడిపోతున్నాడు ఆయన. ఇక్కడ చూడండి అసలు ఈ రాళ్ళు ఎట్లున్నాయి, మట్టి ఎట్లున్నాయి. అయ్యో ఇదంతా మట్టి మట్టి ఉంది ఇక్కడ అంతా. అందరు వచ్చి దోలాడుతున్నారు ఇక్కడ. అయ్యో అయ్యో ఇక్కడ ఈడు ఈడు ఈయనకేమో దొరుకుతుందేమో అని ఈడు దోవుతా ఉన్నాడు దాన్ని. అరే గట్లా చేస్తే దొరకదురా. వెతుకు, ట్రై అంటిల్ యూ గెట్. అదిగో మెరుస్తుంది, దొరికింది. బ్లాక్ లకే వైట్ గా మారిపోతుంది, సూర్యునికి చూపి వైట్ గా మారుతుంది. నోట్లో పెట్టి చూడు, టేస్ట్ చూడు. Come on man, you will do it. Yeah, adi merustad antara bhai time adi gaal kuda merustai para bhai ivara naku od dorikindi chudu alavanga randa ye raai raai dani geekute telustadi. నాలాగానే దోలాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అంటే ఎవరికి దొరుకుతుందో ఎవరికి దొరకదో తెలియదు, కానీ నేను ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను. దొరికిందా? అరే మెరుస్తాయి అంటారా అవి, అన్ని రాళ్ళన్నీ నల్లగా ఉన్నాయి ఇవి, ఇట్లా బ్లాక్ కలర్ ఉన్నాయి. ఫుల్ ఎండ కమ్మింగ్, ఫుల్ స్వెట్, నో డైమండ్స్, నథింగ్. Time is wasting. Enda cutting, sweat coming. Waste timing. Aakal acing. Going. See. Diamond. Cement diamond. ఇదన్నమాట ఈ ఏరియా ఒక స్పెషాలిటీ. చాలా మంది డైమండ్స్ దొరుకుతాయి అని చెప్పి అందరు చాలా మంది వచ్చి కష్టపడుతున్నారు. ఎవరికైనా ఒక్కలకైనా దొరికితే అలా జీవితాలు బాగుపడతాయని అలా ఆశ. ఏ విధంగా కష్టపడతారు? మల్లారెడ్డి కష్టపడ్డాడు పాపం. మన ఎమ్మెల్యే మన మంత్రి మల్లారెడ్డి కష్టపడ్డట్టు అందరు వచ్చి కష్టపడుతున్నారు పాపం. వీళ్ళకి ఎవరికైనా ఒక్కరికైనా దొరకాలని ఆశిద్దాం, చూద్దాం ఎవరు దొరుకుతా. అదృష్టవంతులు ఎవరు మల్లారెడ్డి అని అడుగుమని సీక్రెట్. అందరు దోలాడుతారు. ఈ కలర్లు ఉంటాయి, ఉజ్జరం అంటే ఈ కలర్లు ఉండి దీంట్లో లోపల. ఇగో ఈ అన్న వాళ్ళు తీసి పెట్టినారు ఇక్కడ. ఇది ఉంది కదా అట్లానే. ఇగో ఇది మెరుస్తుంది కాదు, అది వజ్రమే చూడండి. అబ్బా అవునైనా కాదు, ఎక్కడ విషయం అంటే క్రిస్టల్ కి అది ఒకేలాగా ఉంటది. మనం టెస్ట్ చేస్తే మాత్రం తెలుసు లేదంటే. అన్ని దోలాడి పెట్టినారు, ఇదేమన్నా రాయా వజ్రమా అని. ₹90 లక్షలు పలుకుతుందంట వజ్రం. ఇగో ఈ అన్నకి, ఇగో ఈ అన్నకు దొరికింది. ఇగో ఈ అన్నకు దొరికింది ఇక్కడ. ఇగో ఇక్కడ ఇక్కడ చూడండి, ఇగో 90 లక్షలు అంట ఇది. ఇగో అన్న, ఇగో ఈ అన్న వాళ్ళు మార్నింగ్ నుంచి దోలాడుతుంటే ఇప్పుడు దొరికిందంట వీళ్ళకి. చూడండి ఒక్కొక్కడు ఒక్కొక్కళ్ళు ఎట్లా ఎట్లా కష్టపడుతున్నారు. అన్న అయితే మొత్తం నీళ్ళలో కూర్చొని దోలాడుతున్నాడు,
అయ్యో ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళ కష్టాలు చూడండి. ఇక్కడ వజ్రాల కోసం, లైఫ్ సెటిల్ కోసం ఎంత కష్టపడతారు ఒక్కొక్కరు. అవో ఆ మూలకున్నారు ఆడ. ఇక ఇక్కడ ఈడ దోలాడుతున్నారు. చాలా మంది ఇవాళ సండే కాబట్టి ఇంకా పబ్లిక్ రాలేదు, కానీ నార్మల్ డేస్లో అయితే చాలా వస్తారంట. వర్షం పడ్డప్పుడు ఇంకా ఎక్కువ మంది వస్తారంట వీడికి. ఇగో ఈ అన్న ఉన్నాడా, ఈ గ్రీన్ షర్ట్ అన్న, ఈ అన్నకి దొరికింది వజ్రం. అది చాలా చిన్నది. అది చూడండి వెహికల్స్, ఎన్ని వెహికల్స్ వచ్చినాయి వీడికి. చాలా మంది జనాలు కూడా ఇంకా ఆడ. మేము దోలాడు దోలాడు అలసిపోయి వెళ్ళిపోతున్నాం. ఎవరికి దొరుకుతుందో ఏమో అని తెలిసి ఇక్కడ వజ్రాల కోసం వేట. అయితే అక్కడ రాళ్ళు దోలాడు, డైమండ్స్ దోలాడినాక చాలా బాగా ఆకలి అయితే అన్నం తిందామని చెప్పి ఇక్కడ ఒక కర్నూలులో ఒక రెస్టారెంట్కి వచ్చినాము. సో ఆర్డర్ చెప్పినాము, మాకు ప్లేట్స్ తెచ్చిపెట్టినారు, ఇంకా ఫుడ్ రాలేదు. ఇక ఫుడ్ వచ్చినాక ఫుడ్ ఎట్లుంటుందో, నేనైతే బిర్యానీ చెప్పినాను. సో ఇక్కడ కర్నూలులో బిర్యానీ ఎట్లుంటుందో మనకి ఇంకా తెలియదు. తిన్నాక నాకు వచ్చినాక ఫుడ్ వచ్చింది. ఫుడ్ ఆర్డర్ చెప్పినాము, ఇంకా ఫుడ్ రాలేదు. కానీ చట్నీస్, ఆనియన్స్, సలాడ్ ఇవన్నీ తెచ్చిపెట్టినారు. ఇంకా ఆకలి చంపుతుంది. చూద్దాం ఇంకెంతసేపు చేస్తారు. ఇక్కడ కర్నూలులో బిర్యానీ ఎట్లుంటుందో చూడాలి నేను. ఫైనల్గా మన బిర్యానీ వచ్చింది, ఎమీ ఎమీ మటన్ బిర్యానీ. వేడి వేడి మటన్ బిర్యానీ తీసుకొచ్చారు, పర్లేదు బాగానే ఉంది. పర్లేదు, మనం హైదరాబాద్లో అంటే కర్నూలులో ఇంత ఎక్స్పెక్ట్ చేస్తే ఇదే గ్రేట్ లేదు. మొత్తం అక్కడ డైమండ్స్ అన్నీ ఏరి ఏరి అలసిపోయినాం, అందుకు బిర్యానీ తింటున్నాం. ఇంక తినేసి మనం ఇప్పుడు సఫారీ రైడ్కి వెళ్ళాలి మళ్ళీ. ఒక ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ చెప్పినాము, ఫుల్ ఆకలితో ఉండడం వల్ల ఫ్యామిలీ ప్యాక్ ముగ్గురం దెబ్బకు అయిపోగొట్టేసినాం. Please subscribe Solo King.